హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసెల్ఫ్ డాక్టర్ కార్తీక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయస్ అకాడమీ. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద GS4 టాపిక్. సో ఈరోజు మనకి గురువారం కదమా, గురువారం మన యొక్క అభ్యాసన షెడ్యూల్ ప్రకారం మన టాపిక్ వచ్చేసి GS4, దట్ ఈస్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రాంలోకి వెళ్లే ముందు దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాము. సో వై వీఆర్ డూయింగ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఎందుకు మనం తీసుకొచ్చాము, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దాని యొక్క స్కోప్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ద మేజర్ 3 అజెండాస్ ఆఫ్ అభ్యాసన విల్ బి, ఫస్ట్ వన్ ఈస్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరేం చేయాలమ్మా, సో యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ కంటెంట్. ఓకే, బికాస్ యూపీఎస్సీ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ వాస్ట్ సిలబస్, చాలా ఎక్కువ సిలబస్తో మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి, సో ప్రతిదీ చదివేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి, సో వీ నీడ్ టు నో ద థింగ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్పెషలీ సిలబస్లో మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈచ్ కీవర్డ్ని కూడా మనం ఒక టాపిక్గా తీసుకొని దాని నుంచి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేసి మన అభ్యాసన ప్రోగ్రామ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీ కంటెంట్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ ద లాంగ్ రన్ ఆఫ్ 6 మంత్స్ ఆఫ్ టైం మీ యొక్క కంటెంట్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్రిచ్ అయ్యేటువంటి అవకాశం మీ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే, సో దాంతోపాటు క్వశ్చన్స్ని మనం ఎట్లా డీల్ చేయాలి, ఆన్సర్స్ని ఎట్లా రాయాలి, ఓకే సిలబస్లోని మనం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్స్ని మనం ఎట్లాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో చూడాలనే అంశాలను కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. ఓకే, సో యూపీఎస్సీలో టైం మేనేజ్మెంట్ని మనం ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎఫెక్టివ్లీ యూజ్ ద టైం. టైంని మనం చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయాల్సి ఉంటుందమ్మా, బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 3 అవర్స్ ఆఫ్ టైం. 3 అవర్స్ ఆఫ్ టైంలో మనం ఏం చేయాలి, సో వీ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ ద 20 క్వశ్చన్స్. ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా మనం ఇన్ డీటెయిల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ దట్ వీ నీడ్ టు యూస్ ద టైం. ఓకే, దానికోసం మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, ఖచ్చితంగా ప్రాక్టీస్ లేకుండా మనం సో మెయిన్స్ ఎగ్జామినేషన్ వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మనం ఏమవుతాం, వీ విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్. ఓకే, సో ప్లీజ్ యూస్ ద టైం ఎఫెక్టివ్లీ. ఒకసారి మన ప్రోగ్రామ్ ద్వారా ఎట్లా టైంని మేనేజ్ చేస్తామో చెప్తాను. సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ మనకి ఇచ్చారనుకోండి, ఓకే, సో అదేవిధంగా 15 మార్క్స్ క్వశ్చన్ తీసుకోండి, అదేవిధంగా జనరల్ ఎస్సే టాపిక్ని తీసుకోండి. ఓకే, సో 10 మార్కుల ప్రశ్నని మనం ఎన్ని నిమిషాల్లో రాయాలి, ఎట్లా రాయాలంటే అంశాలు చూద్దాం. సో వీ నీడ్ టు రైట్ ఎట్లీస్ట్ 150 వర్డ్స్. 150 పదాల వర్డ్ లిమిట్ దాటకుండా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ యూపీఎస్సీ విల్ ఎక్స్పెక్ట్ 2 పేజ్ ఆన్సర్ ఫ్రమ్ యూ, ఎట్లీస్ట్ 2 పేజీల ఆన్సర్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ వచ్చి మనకి 7 to 8 మినిట్స్, 7 నుంచి 8 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్ తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ ఎట్లీస్ట్ 250 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మన నుంచి ఎట్లీస్ట్ 3 పేజ్ ఆన్సర్ అయితే యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, 11 to 12 మినిట్స్ లోపే మనం ఈ యొక్క 15 మార్కర్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ పేపర్ మనం తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ ఎట్లీస్ట్ 1200 వర్డ్స్లో మనం రాయాల్సి ఉంటుంది. ఆన్ అండ్ అరౌండ్ 12 to 15 పేజెస్ వరకు మనం రాయొచ్చు. ఓకే, మనకి ఇచ్చిన టైం లిమిట్ వచ్చేసి మనకి 90 మినిట్స్. ఓకే, సో ఈ విధంగా 10 మార్కర్స్ని 15 మార్కర్స్ని జనరల్ ఎస్ఐ టాపిక్ని ఎట్లా డీల్ చేయాలో ఎఫెక్టివ్గా మనం టైం యూటిలైజ్ చేసుకోవాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం చూద్దాము. ఓకేనా, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఎజెండా, దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాలు కూడా మనం చూద్దాం. ఎస్పెషలీ సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎట్లా ఉంది, దాన్ని ఎట్లా రీడ్ చేయాలి, మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కీ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అండర్లైన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు సీ ద డైరెక్టివ్స్ ఆల్సో. సో ఎట్లాంటి నెరేటివ్స్ డైరెక్టివ్స్ అడుగుతున్నారు, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి. ఓకే, సో క్వశ్చన్కి తగ్గట్టుగా మనం ఆన్సర్ రాస్తున్నాం అనేటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉండాలి. సో హౌ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, సో ఎన్ని లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, సో హౌ టు బిల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. సో బాడీ స్ట్రక్చర్ని ఎట్లా మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఏ విధమైనటువంటి ఫ్లో చార్ట్స్ని, ఓకే డయాగ్రామ్స్ని, యానోక్డోట్స్ని, కోడ్స్ని, ఇట్లాంటివంటి అంశాలన్నింటినీ కూడా ఎట్లా వాడాలో కూడా మనం చూద్దాం. లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హౌ టు బిల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్, లైక్ సేలియంట్ పాయింట్స్తో రాయాలా లేదా పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయాలనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు ఎండ్ అప్ విత్ ద ప్రాపర్ కన్క్లూషన్. సో కన్క్లూషన్ కూడా ఎప్పుడు కూడా మనకి నాట్ మోర్ దాన్ 3 to 4 లైన్స్గా ఉండాలి, అండ్ ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమైతే అడిగారో దానికి తగ్గట్టుగా రిలవెంట్గా మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ ప్రాస్పెక్టివ్, అండ్ ఇట్ షుడ్ బి కవరింగ్ ఆల్ ద కీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో కాంప్రహెన్సివ్గా ఒక హోలిస్టిక్గా మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కన్క్లూషన్ షుడ్ బి ఆల్వేస్ పాజిటివ్ వే. ఓకే, ఒక వే ఫార్వర్డ్ కింద మనం కన్క్లూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద మేజర్ ఎజెండా ఆఫ్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్.
Now let us see the schedule of the Abhyasana session. So now let us start with the schedule of Abhyasana. So this Abhyasana is a daily mains answer writing series for the UPSC mains aspirants. Okay, so this program will start on every Monday. So prati roju manaki program anedi untundi. So it will start on Monday and it will go up to Saturday. So varaniki manaku 6 rojulu program ga ee yokka Abhyasana anedi undabothundi. అండ్ ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా సో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అయినటువంటి తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ ద్వారా మీకు ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మన యొక్క ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రమ్ ద డే 1 అప్ టు డే 6 ద ప్రోగ్రామ్ విల్ బీ కమెన్స్డ్ ఆన్ ఎవ్రీ వీక్ అండ్ సండే దెర్ విల్ బీ కంప్లీట్లీ హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన. ఓకే, సండే మనకి ఎటువంటి సెషన్ అయితే కమెంట్స్ కాదు. సపోజ్ ఇఫ్ యు టేక్ ద డే 1 ఆఫ్ షెడ్యూల్, సో డే 1 షెడ్యూల్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద మండే. సో మండే వీఆర్ కవరింగ్ ద GS1 పేపర్. సో GS1 పేపర్లో మనకు ఉన్నటువంటి టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో ఈ విధంగా మనం సో మండే అభ్యాసనలో దాదాపుగా 6 టాపిక్స్ని GS1 పేపర్లో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ లెట్ అస్ సీ ద డే 2 ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. సో రెండో రోజు ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బి కమెన్స్డ్ ఆన్ ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మన యొక్క టాపిక్ ఏంటమా GS2 పేపర్ ఉంటుంది. సో ఇన్ దిస్ 2 GS2 పేపర్ వీఆర్ గోయింగ్ టు కవర్ 4 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని మనం GS2 పేపర్ ద్వారా అభ్యాసనలో కవర్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 3 ఆఫ్ అభ్యాసన, సో డే 3 విల్ బి ద వెన్స్డే. సో ప్రతి బుధవారం మనం GS3 పేపర్ని కవర్ చేస్తాము. సో GS3 పేపర్లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ద లాస్ట్ టాపిక్ విల్ బి అగ్రికల్చర్. సో ఓవరాల్గా మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క GS3 టాపిక్స్ అన్నింటినీ కూడా మనం వెన్స్డే కవర్ చేద్దాం. అండ్ నౌ లెట్ అస్ టేక్ అబౌట్ ద డే 4 ఆఫ్ అభ్యాసన. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద GS4 పేపర్. సో ఇన్ దిస్ వీఆర్ కవరింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ప్రతిరోజు ప్రతి గురువారం వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ పేపర్. అండ్ టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం గురువారం కవర్ చేద్దాము. సో ఎథిక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఓకే, సో దాదాపుగా మనం 125 మార్క్స్ని ఈజీగా గెయిన్ చేసే విధంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ని మనం కండక్ట్ చేస్తున్నాము. ఫర్ దట్ యూ హ్యావ్ టు రిఫర్ ద బుక్ ఆఫ్ డీకే బాలాజీ సార్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ బుక్. యూ కెన్ ఏబుల్ టు గెట్ ద కంటెంట్, కాన్సెప్ట్ యాజ్ వెల్ యాజ్ ద కేస్ స్టడీస్ ఇన్ దిస్ బుక్. ఓకే, సో మొత్తం అన్నింటినీ కూడా కవర్ చేస్తే ఈ బుక్ అనేది అద్భుతంగా రాయబడింది. సో ప్లీజ్ ఫాలో దిస్ డీకే బాలాజీ సార్ బుక్ ఫర్ ద ఎథిక్స్ అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో అస్ ద అభ్యాసన ఫర్ ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్. ఓకే, రెగ్యులర్గా మీరు 6 మంత్స్ కవర్ చేసినట్టయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా మన ప్రోగ్రామ్ ద్వారా మీకు అందించేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తాము. ఓకే, అండ్ లెట్ అస్ టాక్ అబౌట్ ద డే 5 ఆఫ్ అభ్యాసన. సో ఫిఫ్త్ డే విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద జనరల్ ఎస్ఐ టాపిక్ అండ్ హియర్ ఆల్సో వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ ఆన్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. ఓకే, సో మనకి సోషల్ పర్స్పెక్టివ్ కానివ్వండి, ఎకనామిక్ పర్స్పెక్టివ్, పొలిటికల్ పర్స్పెక్టివ్,
ఓకే, ఎథికల్ పర్స్పెక్టివ్, ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్, ఇట్లాంటి అన్ని పర్స్పెక్టివ్స్ ద్వారా మనం జనరల్ ఎస్ఐని కవర్ చేయడం జరుగుతుంది ఇన్ డీటెయిల్లీ. ఓకే, సో ప్లీజ్ కీప్ ద టార్గెట్ ఆఫ్ 125 మార్క్స్ ఇన్ ద జనరల్ ఎస్ఐ. ఆల్సో దానికోసం మనం దాదాపుగా 25 థీమ్స్ని మనం అభ్యాసన ద్వారా మీకు చెప్తాము. దీంతోపాటు సో ప్లీజ్ రిఫర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా రిఫర్ చేయండి. ఓకే, సో దట్ యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఎస్ఐ విత్ ఈజ్ ఆఫ్ 125 మార్క్స్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ద డే 6. సో డే 6 విల్ బి ద సాటర్డే. సో ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫేర్స్. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ ద అభ్యాసన. అండ్ దీంతోపాటు ఎవ్రీడే యూ నీడ్ టు డూ ద రెగ్యులర్ వర్క్షాప్ ఆఫ్ రీడింగ్ హిందూ. సో హిందూ షుడ్ బీ రిటన్ ఎట్లీస్ట్ 30 మినిట్స్ ఎ డే ఫర్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా హిందూని రెగ్యులర్గా ఎట్లీస్ట్ 6 మంత్స్ వరకు మీరు ఫాలో అయినట్టయితే, సో దట్ యూ విల్ గెట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇంటర్లింక్స్. ఓకే, ఒక కాంపరెన్సివ్గా ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది మీకు అర్థమవుతుంది. దాంతోపాటు మన యొక్క ప్రోగ్రామ్ని కూడా మీరు 6 మంత్స్ వరకు వాచ్ చేయండి. సో వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ కరెంట్ అఫైర్స్ త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్పెషలీ GS2, GS3 పర్స్పెక్టివ్లో మనకి డైనమిక్ క్వశ్చన్స్ వస్తాయి, వాటిని కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తారు. ఈ యొక్క టాపిక్స్ని కూడా మిస్ చేయకుండా మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ టాపిక్లో మనం కవర్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ షెడ్యూల్. ఓకే, సో ఫ్రమ్ మండే టు సాటర్డే ద ప్రోగ్రామ్ విల్ బి దేర్. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ చేస్తాము. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దెర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ. ఓకే, సో రైట్ నౌ లెట్ అస్ మూవ్ టు ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆఫ్ ద టుడేస్ టాపిక్. సో లెట్ అస్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న చూడండి, చాణక్య హెల్డ్ దట్ ద స్టేట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ద స్టేట్ ఈస్ లైక్ ఏ జంగిల్ వేర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైన్ ప్రివైల్స్. ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ హైలైట్ ద ఎథికల్ ఇష్యూస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ప్రపోజ్ ఏ మెజర్స్ టు అడ్రస్ దెమ్. ఇలస్ట్రేట్ యువర్ ఆన్సర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఈవెన్ దో ద క్వశ్చన్ సీమ్స్ వెరీ వెరీ బిగ్ అండ్ లెంగ్దీ, చూడడానికి ప్రశ్న చాలా లెంగ్దీగా కనబడుతున్నప్పటికీ, సో ఇట్ ఈస్ క్వైట్ ఈజీ క్వశ్చన్. యూ కెన్ రైట్ అబౌట్ ద క్వశ్చన్ ఇన్ ఏ ఈజీ మేనర్. ఒకసారి మీరు జాగ్రత్తగా క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్ని ముందు అండర్లైన్ చేసుకోండి. సో వాట్ ఈస్ సెయింగ్, హీఈస్ టాకింగ్ అబౌట్ ఆర్ హీఈస్ రెఫరింగ్ అబౌట్ ద చాణక్య. సో చాణక్య ఎవరు మీకు తెలుసు కదమ్మా. సో హీఈస్ ద ఆథర్ ఆఫ్ అర్థశాస్త్ర అండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కౌటిల్య. సో హీ రోట్ ద బుక్ కాల్డ్ అర్థశాస్త్ర. ఇన్ దిస్ హీ టాక్ అబౌట్ ద ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ ద స్టేట్ అఫైర్స్. ఓకే, సో స్టేట్ని ఎట్లా మేనేజ్ చేయాలి, స్టేట్ని ఎట్లా రన్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎట్లా, గవర్నెన్స్ ఎట్లా రన్ చేయాలి అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆయన రాయడం జరిగింది. సో ఆయన చెప్పినటువంటి వర్డ్స్ మనం చూస్తే, ద స్టేట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ ద స్టేట్స్ ఈజ్ లైక్ ఏ జంగిల్ వేర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లైన్ ప్రివైల్స్. ఓకే, సో అడవిలో రాజవర్మ ఆటోమేటిక్గా మీకు తెలుసు, ద లైన్ విల్ బి ద కింగ్ ఆఫ్ ద జంగిల్. సో స్టేట్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇఫ్ యు టేక్ ద రిలేషన్స్ ఆఫ్ ద స్టేట్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టేట్ లైస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ సాఫీగా ఉంటేనే సో స్టేట్ అనేది డెవలప్మెంట్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీ నీడ్ టు స్ట్రెంగ్త్ ద రిలేషన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఏ వెరీ వెల్ మేనర్. అండ్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్ సో వీ హ్యావ్ టు హైలైట్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ప్రపోజ్ మెజర్స్ టు అడ్రస్ దెమ్. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో కూడా మనం ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఏంటమ్మా, సో స్టేట్ షుడ్ బి అడాప్టెడ్ టు ట్యాకిల్ ద ఫారెన్ ఇష్యూస్ ఆల్సో. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఓకే సో ఎట్లా అడ్రస్ చేయాలో కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దానిలో మనం పాటించాల్సినటువంటి ఎథికాలిటీస్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ విత్ ద సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఈ యొక్క స్టేట్మెంట్ని మనం సపోర్ట్ చేస్తూ ఓకే ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ని మనకి 10 మార్కుల ప్రశ్నకి ఇవ్వడం జరిగింది. సో మనకు తెలుసు 10 మార్కుల ప్రశ్న ఎట్లా రాయాలో. సో ఐఎమ్ నాట్ గోయింగ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద అప్రోచ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎట్లా డీల్ చేయాలో మనం చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి కోట్ని మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇప్పుడు నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఓకే ఓవరాల్గా ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా బ్రీఫ్గా రఫ్గా 3-4 లైన్స్లో అంటే అరౌండ్ 30-40 వర్డ్స్లో మీరు రాసేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎథికల్ ఇష్యూస్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎస్పెషలీ స్టేట్ యొక్క వర్క్ ఏ విధంగా ఉండాలి, స్టేట్ యొక్క ఇంటర్నేషనల్ అఫైర్స్ని ఎట్లా డీల్ చేయాలి. సో దాంట్లో ఫాలో చేయాల్సినటువంటి ఎథికల్ ఇష్యూస్ని ఎట్లా మనం ఇంటిగ్రిటీగా మెయింటైన్ చేయాలనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ టు బి టేకెన్ టు అడ్రస్ ద ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ డీలింగ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని డీల్ చేయడానికి మనం ఎట్లాంటి సూటబుల్ మెజర్స్ని తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాం.
ఓకే. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు గివ్ ఏ ప్రాపర్ కన్క్లూషన్. అంటే ఎట్లా ఇవ్వాలమ్మా? సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద గ్లోబల్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ని మనం మెయింటైన్ చేయాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద జస్ట్ మెజర్స్. ఖచ్చితంగా మనం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉండాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎవ్రీవన్ ఇన్ ఏ ఈక్వల్ మేనర్. ఓకే, అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కలిగిస్తూ ప్రతి ఒక్క మెంబర్ స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ అవర్ కమ్యూనిటీ బికేమ్ హార్మనీ, ఖచ్చితంగా హార్మనీని, ఓకే, ఒక ఎఫెక్టివ్ గవర్నెన్స్ని మనం డీల్ చేయాలనుకున్నప్పుడు, సో వీ హ్యావ్ టు ట్యాకిల్ ద వీ హ్యావ్ టు కన్సిడర్ ది ఇష్యూస్ ఆఫ్ ఎథికాలిటీ. సో ఎథికాలిటీని మనం ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఖచ్చితంగా పాటించి తీరాలి. సో దెన్ ఓన్లీ వీ విల్ గెట్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఆర్డర్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బ్యాలెన్స్డ్ కన్క్లూషన్ ద్వారా టాపిక్ని అయితే ముగిద్దాం. సో దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా మీరు హిట్ చేసినట్టయితే యూ విల్ గెట్ ద సబ్స్క్రిప్షన్ ఆల్సో. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు ఫాలో చేయండి అమ్మా. సో ప్లీజ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ ఫర్ ఆల్ ద అప్డేట్స్ ఆఫ్ తారాయస్ అకాడమీ. సో ప్రతి ఒక్కరు కూడా మనకు అభ్యాసన ప్రోగ్రామ్ని కానివ్వండి, లేదా ఏదైనా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా, సో దట్ యూ కెన్ గో టు ద టెలిగ్రామ్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దెమ్. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మీరు లైక్ చేయండి. సో ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కానివ్వండి, కొత్త కోర్స్ లాంచింగ్ కానివ్వండి, ఓకే, లేదా ఏదైనా కొత్త షెడ్యూల్ మీకు అప్లోడ్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో మేము అప్లోడ్ చేస్తాము. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో లెట్ అస్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలో మనం చూద్దాం. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద వర్డ్స్ ఆఫ్ చాణిక్య, సో రిగార్డింగ్ ద ఇంటర్ స్టేట్ రిలేషన్స్. ఓకే, సో చాణిక్య ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హీ టాక్స్ మోర్ అబౌట్ ద ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఎస్పెషలీ ఫారెన్ అఫేర్స్ గురించి ఆయన తరచుగా తన గ్రంథంలో మాట్లాడడం జరిగింది. సో వెన్ ఎవర్ వీ బిలీవ్ దట్ ఇన్ ద ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఆర్ వెన్ వీఆర్ డీలింగ్ ద ఫారెన్ అఫేర్స్, సో వీ హ్యావ్ టు గివ్ అప్ ద ఎథికల్ కన్సిడరేషన్స్. ఖచ్చితంగా మనం ఎథిక్స్ని మనం ఎక్కువగా రిలై అయ్యాయనుకోండి, దీనివల్ల ఏమవుతుంది, మన సుప్రీమసీ ఆఫ్ పవర్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. సో వెన్ ద సూపర్ పవర్ ఈస్ థింకింగ్ అబౌట్ ఎథిక్స్, సో ఇట్ విల్ ఏబుల్ టు లూజ్ ఇట్స్ మైటీ. ఓకే, దాని యొక్క పవర్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆఫెన్ కన్సిడర్డ్ దట్ ఎథిక్స్ కెన్ బి ఇంపార్టెంట్, బట్ వాట్ ఈస్ సెయింగ్, సో ద సుప్రీమసీ ఆఫ్ పవర్ ఈస్ నాట్ లైస్ విత్ ద ఎథికల్ కన్సిడరేషన్స్, బట్ ద మైట్ ఆఫ్ ద పవర్ లైస్ విత్ ద గివింగ్ అప్ ఆఫ్ ఎథికల్ కన్సిడరేషన్స్. ఓకే, ఒక సుప్రీమసీ ఆఫ్ పవర్ని మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎథిక్స్ని మనం పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి వాదన ఆయన తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో హీ మెన్షన్ దట్ ఈస్ కంపేరింగ్ విత్ ద లయన్ ఆఫ్ ద జంగిల్. సో జంగిల్లో ఉన్నప్పుడు లయన్, ఓకే, సో ఎథిక్స్ గురించి మాట్లాడదు. సో హీ విల్ ఆల్వేస్ యూజ్ హిస్ పవర్. ఓకే, సో పవర్ని మాత్రమే యూజ్ చేస్తూ తను రాజుగా ఉంటున్నటువంటి అంశాన్ని అయినా ప్రస్తావించడం జరిగింది. సో వితౌట్ హ్యావింగ్, ఓకే, సపోజ్ లైన్కి పవర్ లేదనుకోండి, సపోజ్ లైన్ ఈస్ టాకింగ్ ఎథిక్స్, ఆబ్వియస్లీ లైన్ వోంట్ బి ద డామినేటింగ్ ద జంగిల్. ఖచ్చితంగా అడవికి రాజు మాత్రం అయ్యేది కాదు. సో లైన్ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద సుప్రీమసీ ఆఫ్ పవర్. ఓకే, సో ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఎథికల్ ప్రిన్సిపల్స్ విల్ బి ఓవర్ షాడోడ్ బై ద స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో ఇట్ విల్ డైల్యూట్ ద హెజమనీ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీ. సో పవర్ఫుల్ కంట్రీ యొక్క హెజమనీ అంటే, సో హెజమనీ ఏంటన్నా, సో హెజమనీ ఈజ్ నథింగ్ బట్ ద డామినేషన్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, సో డామినేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్డర్ని మనం హెజమనీ అంటాం. సో ఖచ్చితంగా స్ట్రెంగ్త్ అండ్ డామినేషన్ ఆఫ్ నేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సూపర్ పవర్. ఓకే, సో అట్లాంటి సూపర్ పవర్ వెన్ దే ఆర్ మోర్ రిలై ఆన్ ద ఎథికల్ ప్రిన్సిపల్స్, దే విల్ బి కెప్ట్ అవుట్ ఆఫ్ ద పవర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంట్రొడక్షన్ వీ హ్యావ్ టు గివ్. సో చైనక్య ఈస్ అల్టిమేట్లీ టాకింగ్ అబౌట్ వెన్ వీఆర్ కన్సిడరింగ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీ హ్యావ్ టు లీవ్ అవే ద ఎథికల్ థింగ్స్. ఖచ్చితంగా ఎథికల్ కన్సిడరేషన్ పక్కన పెట్టినట్టయితే ఖచ్చితంగా, సో హీ విల్ డామినేట్ ద గ్లోబల్ ఆర్డర్ అనేటువంటి అంశం ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని మనం చూద్దాము. సో ఎథికల్ ఇష్యూస్ అనేవి ఇంపార్టెంటా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మనం డీల్ చేద్దాం. సపోజ్ లెట్ అస్ సీ ద బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్. సో బాడీని మనం ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఎట్లా బ్రెయిన్ స్ట్రామ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఖచ్చితంగా ఎట్లాంటి ఎథికల్ ఇష్యూస్ అనేవి మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనకు కనబడతాయి, సో ఎట్లా పాటించాలనేటువంటి అంశాన్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ద పవర్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఎట్లాంటి ఫ్లో చార్ట్ ద్వారా మీరు ఓవరాల్ సమరైజింగ్ చేస్తే దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఆన్సర్. సో ప్లీజ్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ ఇన్ ద ఆన్సర్. ఇట్లాంటి ఫ్లో చార్ట్స్ మీరు వేయండి. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే డామినెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, దే వేర్ కంటిన్యూస్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద వీకర్ స్టేట్స్. సో వీకర్ స్టేట్స్ని కంటిన్యూస్గా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకి
రష్యా వదంతాన్ని మనం తీసుకున్నట్టయితే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 రష్యా ఎనెక్స్ ద ఏరియా ఆఫ్ క్రిమియా. సో యుక్రెయిన్లో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని అయినటువంటి క్రిమియా అనేది ఎనెక్స్ చేసింది. సో దిస్ ఈజ్ సజెస్టింగ్ దట్ ద పవర్ఫుల్ స్టేట్ కెన్ డిస్రికార్డ్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఓకే, ఖచ్చితంగా స్మాలర్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ దేశాల యొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి పనిలో ఈ యొక్క డామినెంట్ స్టేట్స్ అనేవి ఉంటాయి. సో దేవర్ నాట్ రెస్పెక్ట్ ఇన్ ద టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, దేవర్ నాట్ రెస్పెక్ట్ ఇన్ ద సోవర్నిటీ ఆఫ్ ద స్మాలర్ స్టేట్. దీనివల్ల ఏమవుతుందమ్మా, పవర్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద హ్యుమానిటేరియన్ క్రైసిస్. సో ఇన్ పర్స్యూట్ ఆఫ్ పవర్, ఓకే, సో అధికార దాహంతో ఉన్నటువంటి డామినేషన్తో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో దే విల్ ఆల్వేస్ నాట్ కన్సిడరింగ్ ద హ్యూమన్ రైట్స్. ఓకే, హ్యూమన్ రైట్స్ని వాళ్ళు ఎక్కడ కూడా కన్సిడర్ చేయరు. హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా మనకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, దెర్ ఇస్ ఏ సిరియన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ మనం తీసుకున్నట్టయితే, అరబ్ స్ప్రింగ్స్ కానివ్వండి, సిరియన్ కాన్ఫ్లిక్ట్ వారండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కడా కూడా మనకి సఫిషియెంట్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజానేకం అంతా కూడా చాలా ఇబ్బందులు గురవుతారు. సో దే విల్ బీ హ్యావింగ్ ఏ కంటిన్యూస్ సఫరింగ్ ఇన్ ద లైవ్లీహుడ్. ఓకే, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ అంతా కూడా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బికాస్ ద పవర్, ఎవరైతే పవర్ హౌసెస్ ఉన్నాయో, సో దిస్ పవర్ హౌస్ ఆర్ నాట్ లెటింగ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ టు ఇంటర్వీన్ అండ్ టు ప్రొవైడ్ ద రిలీఫ్ అనమాట. ఓకే, ఇట్లాంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ కూడా దారి తీసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ థర్డ్ వన్ విల్ బీ ద ఆర్మ్స్ ట్రేడ్. సో ఈ యొక్క పవర్ రేస్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, సో ఇన్ దిస్ రేస్ ఆఫ్ పవర్ ఆఫ్ అండ్ ఫ్యూయల్స్ ద ఆర్మ్ ట్రేడ్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో తరచుగా సో ఆయుధాలు కొనుగోలు కానివ్వండి, వీటి వల్ల ఏమవుతుంది, సో దేర్ విల్ బి కంటిన్యూస్ టెన్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల పీస్ అండ్ స్టెబిలిటీ అనేది పోయేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ఎథికల్ క్వశ్చన్స్ రైజ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, లైక్ పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, రష్యా కానివ్వండి, లేదా చైనా కానివ్వండి, లేదా ఇజ్రాయెల్ కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో, సో దే వేర్ ఆఫెన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ వెపన్స్. సో దిస్ ఎక్స్కలేటింగ్ ద ఆర్మ్స్ ట్రేడ్ బిట్వీన్ ద నేషన్స్. ఒక ఎగ్జాంపుల్ మనకి రష్యా కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, సో దేవర్ ప్రొవైడింగ్ ద వెపన్స్ టు పర్పిట్యుయేట్ ద కాన్ఫ్లిక్ట్. ఏవైతే వీకర్ స్టేట్స్ ఉన్నాయో, ఓకే, సో ఆ వీకర్ స్టేట్స్కి ఈ యొక్క పవర్ఫుల్ స్టేట్స్ ఏవైతే, సో దేవర్ సప్లైయింగ్ ద ఆర్మ్స్, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో కాన్ఫ్లిక్ట్కి ఒక గొడవకి దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో క్లాసికల్ ఎగ్జాంపుల్గా మనకి యమన్ వార్ని తీసుకోండి. సో యమన్ సివిల్ వార్లో ఏం చేసింది, సో రష్యా ఈజ్ సప్లైయింగ్ ద ఆర్మ్స్ టు ద యమన్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద యుఎస్ఏ. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. సో పవర్ఫుల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, సో దేవర్ కంటిన్యూస్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద వీకర్ స్టేట్స్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వీకర్ స్టేట్స్లో ఉన్నటువంటి రీసోర్సెస్ని యూస్ చేసుకోవడం కానివ్వండి, రీసోర్స్ ఎక్స్ట్రాక్షన్ చేయడం కానివ్వండి, లేబర్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కానివ్వండి, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళ యొక్క గ్రోత్ని డెవలప్మెంట్ని దెబ్బతీసేటువంటి పనులు కానివ్వండి. ఓకే, సో అదేవిధంగా ఎంఎన్సీస్ని ఆపరేట్ చేస్తూ మన దేశాల్లో ఉన్నటువంటి ప్రాఫిట్స్ని వేరే దేశాలకు పట్టుకుపోయేటువంటి పనులు కూడా వీళ్ళు చేస్తున్నారు. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో వెల్ఫేర్ ఆఫ్ ద లోకల్స్ అనేది జరగకుండా, సో వీళ్ళు అంటే ఎంఎన్సీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో క్యాపిటలిస్టిక్ కైండ్ ఆఫ్ ఎకానమీస్ విల్ ప్రివైల్ ఓవర్ ద వెల్ఫేర్ స్టేట్. ఓకే, సో ఇట్లాంటి ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా మనకి తరచుగా ఈ యొక్క డెవలపింగ్ నేషన్స్ మీద, అండర్ డెవలప్డ్ నేషన్స్ మీద కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద సైబర్ వార్ఫేర్. ఖచ్చితంగా సైబర్ వార్ఫేర్ ఆల్సో ఏం చేస్తున్నారు, సో వీళ్ళకి ఉన్నటువంటి టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ, టెక్నాలజీని మిస్యూజ్ చేస్తూ హ్యాకింగ్ చేయడం కానివ్వండి, సర్వైలెన్స్ చేయడం కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వీళ్ళు ట్యాంపర్ చేయడం, మ్యానిపులేట్ చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, సో రెస్పాన్సిబుల్ డిజిటల్ పవర్గా ఉన్నటువంటి ఇట్లాంటి దేశాలన్నీ కూడా సో అండర్ డెవలప్డ్ దేశాల మీద పెత్తనం చలాయిస్తున్నాయి. దాంతోపాటు స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో, సో దేవేర్ వర్కింగ్, దేవేర్ ఎస్పెషల్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి ప్రాంతాలని కానివ్వండి, ఎలక్షన్స్ని వాళ్ళు తారుమారు చేయడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ రష్యా అండ్ చైనా వేర్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్స్ టు దిస్ కైండ్ ఆఫ్ సైబర్ వార్ఫేర్. ఓకే, సో వాళ్ళకి శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడం కానివ్వండి, ఎలక్షన్స్లో రిజల్ట్స్ని ప్రభావితం చేయడం ద్వారా ఏమవుతుందమ్మా, ఒక వార్ఫేర్, ఎస్పెషల్లీ సైబర్ వార్ఫేర్ని ఇక్కడ వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటర్వెన్షన్ అండ్ సోవరెనిటీ. సో ఖచ్చితంగా ఎథికల్ డైలమాస్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఎస్పెషల్లీ పవర్ఫుల్ కంట్రీస్ దే ఆర్ నాట్ బోదరింగ్ అబౌట్ ద ఎథికల్ డైలమాస్, ఇట్లాంటప్పుడు ఏం చేయాలమ్మా, సో దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద హ్యూమన్ రైట్స్. ఖచ్చితంగా ప్రతి దేశం కూడా సో హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దేర్ వేర్ లాట్ ఆఫ్ డిబేట్స్ క్యారింగ్ రిగార్డింగ్ ద లిబియా ఇష్యూ కానివ్వండి, సిరియాలో కానివ్వండి, మయన్మార్లో కానివ్వండి. సో ఇట్లాంటి ఎథికల్ డైలమాస్ని ఎక్కడా కూడా వాళ్ళు ట్యాకిల్ చేయట్లేదు, దే ఆర్ నాట్ ట్యాకిలింగ్ దిస్ ఎథికల్ డైలమాస్. ఓకే,
అండ్ దేవర్ ఇంటర్వీనింగ్ ఆల్ ద స్టేట్స్. ఓకే, వాళ్ళ యొక్క స్టేట్ ఇంటర్నల్ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం కానివ్వండి, ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రభావితం చేయడం కానివ్వండి. ఇక్కడ దీని ద్వారా ఏమవుతుంది, యొక్క సావరెంటీ సార్వభౌమత్వాన్ని కూడా వీళ్ళు దెబ్బతీస్తున్నారు. సో క్లాసికల్ ఎగ్జాంపుల్గా మన ఇక్కడ మయన్మార్లో ఉన్నటువంటి రఖైన్ స్టేట్, రఖైన్ ప్రావిన్స్లో ఉన్నటువంటి రోహింగ్యాస్ గురించి మనం అక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మీరు రాసినట్టయితే సో దీనివల్ల మంచి పర్ఫార్మెన్స్ అనేది మీకు ఆన్సర్లో లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ఇన్ఈక్వాలిటీ అండ్ పవర్టీ. ఓకే, ఎస్పెషల్లీ ఈ యొక్క పవర్ డిస్పారిటీస్ వల్ల ఏమవుతుందమ్మా, సో ఎకనామిక్గా కూడా వీళ్ళు ఇన్ఈక్వాలిటీని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో గ్లోబల్ ఇన్ఈక్వాలిటీని, పవర్టీని కూడా వీళ్ళు ఎక్కువగా భరిస్తున్నారు. సో అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో నార్త్ సౌత్ డివైడ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా డెవలప్డ్ అండ్ డెవలప్డ్ బ్యారియర్ అనేది ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. సో ఎథికల్గా మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇట్లాంటి ఇన్ఈక్వాలిటీస్ని, పవర్టీ ఇష్యూస్ని, అదేవిధంగా ఇంటర్వెన్షన్స్ని కూడా మనం అక్కడ తావివ్వకుండా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాము. సో నౌ లెట్ అస్ సీ అబౌట్ ద ఇంపార్టెంట్ మెజర్స్ టు అడ్రస్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, సో ఏ విధంగా ఎథికల్ ఇష్యూస్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఫస్ట్ వన్, వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఖచ్చితంగా మనం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని మనం స్ట్రెంగ్తన్ చేసినట్టయితే, ఓకే, సో ఎఫెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ యుఎన్ కానివ్వండి, లేదా డబ్ల్యూటీఓ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కానివ్వండి, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో అన్ని దేశాల్లో కూడా సమానత్వాన్ని, ఓకే, రైట్ ప్రమోషన్స్ని మనం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా ఎథికల్ బిహేవియర్ అన్ని దేశాలకు కూడా మనం పరిచయం చేసేటువంటి విధంగా మనం పనిచేయగలుగుతాము. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ ద ప్రమోటింగ్ డిప్లొమసీ అండ్ డైలాగ్. ఖచ్చితంగా పవర్ఫుల్ నెగోషియేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఒక డైలాగ్ లేదా డెలిబరేషన్ ద్వారా కాన్ఫ్లిక్ట్స్ని రిజల్యూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అన్ఎథికల్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. బికాస్ దెర్ ఇస్ ఎ డెలిబరేషన్, డెలిబరేషన్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, ఖచ్చితంగా ఎథికల్ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. సో దాన్ని ఈజీగా మనం రిసాల్వ్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. దాంతోపాటు డిప్లొమాటిక్ టాక్స్ అనేవి కూడా మనం తరచుగా చేస్తున్నట్టయితే, ఎస్పెషలీ నార్త్ కొరియా సౌత్ కొరియా కేసు తీసుకోండి. సో డ్యూ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైలాగ్, ఎస్పెషలీ డైలాగ్ వల్ల ఏమైందమ్మా, చాలా అంశాల మేరకు ఏమైంది, ఒక సానుకూలంగా స్పందన అనేది రావడం జరిగింది. ఒక ఏకాభిప్రాయం అనేది వీళ్ళు రెండు దేశాల మధ్య కూడా ఇక్కడ మనకి జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాము. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద అప్హోల్డింగ్ ద హ్యూమన్ రైట్స్. ఖచ్చితంగా సో ఎథికల్ ఇష్యూస్ని మనం పెంపొందించినప్పుడు ఏమవుతుందమ్మా, సో దే విల్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఖచ్చితంగా వరల్డ్ వైడ్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం హ్యూమన్ రైట్స్ని ఎండోర్స్ చేయడం కానివ్వండి, ఓకే, సో ఏదైనా వైలేషన్స్ ఉంటే ఆ నేషన్స్ని అకౌంటబుల్ చేయడం కానివ్వండి, అదేవిధంగా గ్లోబల్ కండెమ్నేషన్ కూడా మనం ఎస్పెషలీ చైనా తీసుకున్నటువంటి ఏవైతే, సో యూగర్ ముస్లిమ్స్ అంటే అమ్మా, సో చైనాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని ఏ విధంగా చైనా ట్రీట్ చేస్తుంది, ఓకే, ఏ విధంగా హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా మయన్మార్లో ఉన్నటువంటి బుద్ధిస్టులు ఈ యొక్క రోహింగ్యాస్ అనేటువంటి ముస్లిమ్స్ మీద ఏ విధంగా అరాచకత్వం సాధిస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇట్లాంటిగా హ్యూమన్ రైట్ అప్హోల్డ్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద స్ట్రెంగ్నింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ద గ్లోబల్ ఛాలెంజెస్. ఓకే, లైక్ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, లేదా డిజాస్టర్ ఇష్యూస్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ ఫినామినన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం కొలాబరేటివ్గా ఒక కాంప్రహెన్సివ్గా మనం సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జాంపుల్, ప్యారిస్ అగ్రిమెంట్ ఈస్ ద క్లాసికల్ వన్. ఓకే, సో ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వీ బ్రింగ్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ బై ఆల్ ద కంట్రీస్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి మనం ఏం చేస్తున్నామా, వీఆర్ గోయింగ్ టు ఫైట్ అగెయిన్స్ట్ ద క్లైమేట్ చేంజ్ ఇన్ ఏ ఎథికల్ మేనర్. ఓకే, ఎథికల్గా ప్రతి దేశం కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉందో అన్ని దేశాలని కూడా మనం తీసుకొని, సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, సో కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి దేశానికి కూడా ఓకే అర్హత ఉండే విధంగా, హక్కులు ఉండేటువంటి విధంగా ఇక్కడ ప్యారిస్ అగ్రిమెంట్ని అయితే మనం తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఎంకరేజింగ్ ద కల్చరల్ ఎక్స్చేంజెస్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద కల్చరల్ అండర్స్టాండింగ్ అండ్ అప్రిసియేషన్. ఓకే, సో ఈవెన్ దో దేర్ ఆర్ డైవర్స్ కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా, సో వీ హ్యావ్ టు ఫోస్టర్ టాలరేషన్. ఖచ్చితంగా ఒక టాలరేషన్ని, మ్యూచువల్ రెస్పెక్ట్ని మనం కల్చరల్ అండర్స్టాండింగ్ ద్వారా తీసుకురాగలం. సో వీ హ్యావ్ సో మెనీ ప్రోగ్రామ్స్ లైక్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రోగ్రామ్ కానివ్వండి. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, వీఆర్ ఎంకరేజింగ్ ద ఎథికల్ థింగ్స్. ఓకే, ఎథికల్ అప్రిషియేషన్ మనం తీసుకురావడం జరిగింది. ఎస్పెషలీ డైవర్స్ కల్చరల్ హెరిటేజ్ ఉన్నటువంటి కంట్రీస్లో కూడా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా అందరినీ కూడా ఒక యూనిటీ, యూనిఫికేషన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ ద లాస్ట్ వన్ విల్ బి ద అడ్వాన్సింగ్ ఎథికల్ టెక్నాలజీ. ఓకే,
సో మనం ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఇంప్లిమెంట్ ద ఎథికల్ ఫ్రేమ్వర్క్. ఓకే, ఒక ఎథికల్ ఫ్రేమ్వర్క్ని, ఒక ఎథికల్ గైడ్లైన్స్ని మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం ఇంప్లిమెంట్ చేసినట్టయితే, ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనందరికీ తెలుసు. సో ఏ విధంగా ఏఐని మనం రెగ్యులేట్ చేయాలి, ఓకే, ఏ విధమైనటువంటి ఎథికల్ ప్రిన్సిపల్స్ని ఏఐలో మనం ఇన్సర్ట్ చేయాలనేటువంటి అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా బయోటెక్నాలజీ ద్వారా మనం ఎట్లాంటి ఇన్నోవేషన్స్ చేస్తున్నామో మనకు తెలుసు. సో బయోటెక్నాలజీ షుడ్ బి రెగ్యులేటెడ్ విత్ ద ఎథికల్ టెక్నాలజీ. ఓకే, సో ఇట్లాగా మనం ఇండియాస్ ఆధార్ సిస్టమ్ని కూడా మనం ఏం చేయాలమ్మా? సో ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి ప్రైవసీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సో వాటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ప్రైవసీ కన్సర్న్స్ని పక్కన పెట్టకుండా వాటిని అప్హోల్డ్ చేస్తూ వాటిని మెయింటైన్ చేస్తూ మనకు టెక్నాలజీని, ఎస్పెషల్లీ లైక్ ఆధార్ సిస్టమే కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానివ్వండి, బిగ్ బయోటెక్నాలజీ కానివ్వండి, బిగ్ డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా మనం, సో ఆబ్వియస్లీ దే హ్యావ్ సో మెనీ ప్రోస్, బట్ ఖచ్చితంగా మనం కాన్స్ని కూడా ఆలోచించుకొని నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ నల్లిఫై చేస్తూ మనం ఈ యొక్క టెక్నాలజీని ఎథికల్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఈస్ ద ఎథికల్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. సో ప్రతి ఒక్కరికి కూడా ఎథిక్స్ అంటే ఏంటి, వాల్యూస్ అంటే ఏంటి, మోరల్స్ అంటే ఏంటో మనం ఎడ్యుకేషన్ ద్వారానే మనం తీసుకురావాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్. ఖచ్చితంగా గ్లోబల్ సిటిజన్షిప్ని మనకి అలవాటు చేయాల్సి ఉంటుంది, ఎస్పెషలీ క్లైమేట్ ఇష్యూస్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా పొల్యూషన్ ట్యాకిల్ చేసేటువంటి పద్ధతులు కానివ్వండి, సో ప్రైవసీ ఇష్యూస్ కానివ్వండి, లేదా నావిగేషన్ ఆఫ్ ద సీస్ కానివ్వండి, ఓకే, లేదా ట్రేడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా యూనిఫికేషన్ ఆఫ్ పాలసీస్ కింద ఉండాలి. సో ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక తీసుకున్నట్టయితే, సో త్రూ ద ఇండియాస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో, సో ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మనం ఏం చేస్తున్నామా? సో వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ద వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఓకే, నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకురావాలి, ఏ విధంగా ఎథికల్ అవేర్నెస్ని స్టూడెంట్స్లో క్రియేట్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మన యొక్క బాడీని అంతా కూడా మనం స్ట్రక్చర్ చేసుకున్నాము. ఓకే, సో నౌ లెట్ అస్ మూవ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్ ఎట్లా ఇవ్వాలో మనం చూద్దాం. ఫైనల్లీ ఐ వాంట్ టు సే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ ద ఎథికల్ ఛాలెంజెస్. ఖచ్చితంగా ఎథికల్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలి, ఎస్పెషల్లీ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. అడ్రస్సింగ్ ద ఎథికల్ ఛాలెంజెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద జస్ట్, ఈక్విటబుల్ అండ్ కోఆపరేటివ్ గ్లోబల్ ఆర్డర్. ఖచ్చితంగా ఒక గ్లోబల్ కోఆపరేటివ్ గ్లోబల్ ఆర్డర్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే, సో ఈక్విటబుల్ గ్లోబల్ ఆర్డర్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే, సో జస్ట్ గ్లోబల్ ఆర్డర్ మనం క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేయాలమ్మా? సో వీ హ్యావ్ టు ఎక్నాలెడ్జ్ ఆల్ ద ఎథికల్ ఇష్యూస్ ఇన్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, అన్ని దేశాలు కూడా, సో ఈవెన్ దో పవర్ఫుల్ కంట్రీస్ కానివ్వండి లేదా అండర్ డెవలప్డ్ కంట్రీస్ కానివ్వండి, దే హ్యావ్ టు వర్క్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, రెండు కూడా కోఆపరేటివ్గా మనం వర్క్ చేసినట్టయితేనే మనం ఎథికల్ ఇష్యూస్ని ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంబైబ్ చేయడానికి ఈజీగా అవుతుంది. దాంతోపాటు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లైన్ మస్ట్ బి టెంపర్డ్ విత్ ద ఎథికల్ కన్సిడరేషన్స్. ఖచ్చితంగా లైన్కి కూడా కొన్ని ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసామనుకోండి, దానివల్ల ఏమవుతుందమ్మా? సో రెస్పెక్ట్ అనేది మనకు వస్తుంది, హార్మోనీ అనేది మెయింటైన్ అవుతుంది, జస్టిస్ అండ్ డిగ్నిటీ విల్ బీ డెలివర్డ్ టు ద ఎంటైర్ హ్యూమన్ కమ్యూనిటీ. ఖచ్చితంగా ఒక హార్మోనియస్ గ్లోబల్ కమ్యూనిటీ మనకు కావాలనుకుంటే, ఫెయిర్ అండ్ జస్టిఫైడ్ సొసైటీ మనకు కావాలనుకుంటే ఏం చేయాలమ్మా? సో ఈవెన్ దో పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నప్పటికీ, బట్ దే షుడ్ బి రిలయింగ్ ఆన్ ద ఎథికల్ కన్సిడరేషన్స్. అందరినీ కూడా సమానంగా చూడాలి, ఓకే, డిగ్నిఫైడ్గా చూడాలి, దాంతోపాటు ఎథికల్ కన్సిడరేషన్స్ అనేవి ఫాలో చేసినట్టయితే దానివల్ల ఏమవుతుందమ్మా? ఒక హార్మోనియస్ గ్లోబల్ కమ్యూనిటీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఈ విధంగా మన యొక్క టాపిక్ని అయితే మనం కన్క్లూడ్ చేసుకుందాము. సో ఎస్పెషల్లీ 3-4 లైన్స్లో మనం కన్క్లూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ దాట్ వే ఆల్రెడీ గేవ్. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే, సో యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. మన కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో, నా వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.